కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే సామాజిక దూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సూచించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో కూరగాయల మార్కెట్, నిత్యావసర సరుకుల షాపులు, రేషన్ షాపులు మరియు ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను మంత్రి సురేష్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఎర్రగొండపాలెంలో కరోనా వైరస్ కణాలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ ఫినాయిల్, పసుపు, సోడియం క్లోరైడ్ కలిపిన ద్రావణం మంత్రి సురేష్ పిచికారీ చేశారు. అనంతరం ఎండను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది మరియు పంచాయతీ సిబ్బందికి మంత్రి సురేష్ చేతుల మీదుగా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్ లోకల్ కింద తెంపడం నిర్ధారణలు పాజిటివ్లు కొంచెం కిందకి పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా జిల్లా యంత్రాంగము మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఆయా వర్గాలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది అందరం అప్రమత్తం అవడం జరిగింది. చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎర్రగొండ పాలనవర్గ హెడ్ క్వార్టర్లో క్వారంటైన్ సెంటర్ను మరి ఏర్పాటు చేసి 100 పడకలకు సౌకర్యాలు కల్పించుకోవడం జరిగింది. ఈ 100 పడకలకు సంబంధించి బెడ్లు కానివ్వండి, బెడ్షీట్లు కానివ్వండి, టాయిలెట్లు కానివ్వండి, ఇక్కడ 25 టాయిలెట్లు ఉంది. టాయిలెట్లు 3 పూట పెరగడానికి వర్కర్లు కానివ్వండి, రన్నింగ్ వాటర్ కానివ్వండి, అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి పోయిన సౌకర్యాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ వైద్యులు కూడా 24/7 24 గంటలు పనిచేసే విధంగా 3 షిఫ్ట్లు పనిచేస్తుంది. పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి పొద్దున 8 గంటల వరకు 3 షిఫ్ట్లో మరి ఒక డాక్టరు, ఒక పారామెడికల్ స్టాఫ్, ఇద్దరు అసిస్టెంట్లు, పోలీస్ గార్డు, అట్లాగే సూపర్వైజర్, ఇక్కడ డివిజన్ స్థాయి అధికారి, డెప్యూటీ ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ మరి ఇక్కడ క్వారంటైన్ సెంటర్ ఇన్ఛార్జ్గా కూడా నియమించడం జరిగిందని చెప్పుకుని తెలియజేస్తున్నాం. చాలా దురదృష్టకరం. మరి ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిని పదే టీవీలో పెట్టి మరి లైవ్లో ఇస్తూ అనేక సూచనలు, సలహాలు మరి ఇస్తూ యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పూర్తిగా ఏక కళ్ళతోటి మరి రాష్ట్రం నలుమూలల ప్రతి ఇంచు ఇంచు పర్యవేక్షిస్తూ సూచనలుస్తున్నా కూడా కొంతమంది మరి దాన్ని పాటించడం లేదు. ఈరోజు స్వీయ స్పృహ ఉండాలి.